ఏయ్ మామా ఇవిగోరా బీర్లు చాపులు కట్టేసిన కష్టపడి తీసుకొచ్చా సింగిల్స్ బయట తిరగకూడదంట మనం పబ్బువే రేంజ్ కూడా కాదు అందుకే రా డాబా సెటప్ వేసా టెర్రర్స్ మీద రెండు బీర్లు వేసి బ్లూటూత్ లో పాటలు పెట్టుకొని అబ్బా నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ 12 కి పబ్జి ఆడదాం 12 నెలలు 365 రోజులు ఎంపీకేవరా ఒక సంవత్సరం విలువ తెలుసా నీకు అరే ఇంజనీరింగ్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుందిరా ఇంకొక 5 నిమిషాల్లో ఉద్యోగం లేదు నలుగురిలో మర్యాద లేదు ఇప్పుడు సిగ్గు లేకుండా ఇయర్లు తాగడానికి వచ్చావా రే ఏమైందిరా రే మీ అమ్మ ఫోన్ చేసిందిరా ఇందాక హైదరాబాద్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది ఇంకా వాడికి ఉద్యోగం రాలేదా అని అడుగుతుంది అయినా లాస్ట్ 31st నైట్ నాకు ఏం చెప్పావురా ఇయర్ సెటిల్ అవుతా అన్నావు కదా ఇయర్ నువ్వు ఈ సిగరెట్లు బియర్లు మానేసి ఉంటే కనీసం ఒక చిన్న బిజినెస్ అన్న స్టార్ట్ చేసుకొని ఉండేటోడివిరా డిసిప్లిన్ లేదు పంచువాలిటీ లేదు భయం అసలే లేదు అరే నేనెందుకు భయపడాలరా భయపడాలి భయం అంటే నువ్వు రోషానికి పోయే భయం కాదు బాధ్యతతో వచ్చే భయం అరే భూమి సూర్యుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఒకటే పొజిషన్కి వస్తే వేలు వేలు పోసి రోడ్ల మీద తాగి పడిపోవాలా అరే భూమి కూడా ప్రతి సెకండ్ తన పని తను చేస్తుందిరా మరి నువ్వేం పీకుతున్నావురా అయితే నేనేం చేయాలరా సెలబ్రేట్ చేసుకోవడం కూడా తప్పేనా కోపం ఊ అన్న కోపమే ఊహో అన్న కోపమే ఏమనుకున్న కోపమే మనుషులం కదా బొక్కలోది రే జీవితంలో ఏం సాధించినోడు వేలకు వేలు డబ్బులు తగలేసి సెలబ్రేట్ చేసుకోవడం తప్పే వాడికి అర్హత లేదు నీవే ఈ డబ్బులన్నీ నువ్వు సంపాదించావా మరి దేనికి రా అయ్యన్నీ సరేరా నాకు ఉద్యోగం లేదు కరెక్టే నేను ఒప్పుకుంటా కానీ నా తెలివితేటలేంటో నీకు తెలీదా నేను ఎంత టాలెంటెడో నీకు తెలీదా ఒక్క ఛాన్స్ దొరికితే ఈ ప్రపంచాన్ని నేను ఏంటో చూపించగలుగుతారా 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉన్నావు నేను ఎంత టాలెంటెడో నీకు తెలీదా అరే ఇంత టాలెంట్ పెట్టుకొని ఇలా ఉంటున్నా అంటే అది నా తప్ప లేకుంటే నాకు జాబ్ ఇవ్వను అని తప్ప నీదేరా తప్పు ఇప్పుడు మనం వాడితో నువ్వు కనిపెట్టిన ప్రతి ఒడు తెలివైనోడే ఎవడు ఎవడికి ఉద్యోగం ఇలా వాళ్లకు వాళ్లే కింద మీద పడి అవన్నీ కనిపెట్టారు ఒకడొచ్చి ఉద్యోగం ఇస్తేనా నువ్వు పనికొచ్చేది లేకుంటే నువ్వేం పీకలేవా సాకులు సాకులు చెప్తూ బతికేయండి స్టీఫెన్ హాకింగ్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు తెలుసా నీకు ఆయన బాడీలో ఒక్క పార్ట్ కూడా పనిచేయదు ఒక్క ఆయన బ్రెయిన్ తప్ప ఒక మూల వీల్చైర్లో కూర్చొని ఉంటాడు ఆయన ఆయన ఏ రోజు నా బతికింతే దేవుడు నాకు ఇలాగే రాసి పెట్టాడు అని బాధపడుతూ కూర్చోాలా నీలాగా ఒక్కసారి ఆయన గురించి గూగుల్ చేయాలి అంత గొప్పడు తెలుస్తుంది నీకు ఒకటి గుర్తుపెట్టుకో ఏ బాధ్యత లేనివాడికి అన్ని సంబరాలు బాధ్యత ఉన్నవాడికి వాడు చేసే పనే వాడికి సంబరం గోల్ లేనివాడికే మా చుట్టూ మనుషులు వాళ్ళ భజనలు కావాలి ప్యాషను భయం బాధ్యత ఉన్నవాడికి ప్రపంచంతో పని ఉండదు నీకు భజన కావాలో బాధ్యత గల జీవితం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో న్యూ ఇయర్ ఓల్డ్ ఇయర్ అని చెప్పుకునే భజనగాని కాదురా నేను నాలాంటి రోడ్డుకి ఆకలి ఎక్కువ అరే నా లైఫ్లో ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉంటా బాధ్యతగా ఉంటా కానీ ఒక్కటే రా బాధ ఈ క్లాస్ ఏదో ఒక గంట ముందు వీకింటే ఈ 1000 రూపాయలు మిగిలేవు కదరా పర్లేదులే ఆ 1000 రూపాయలు నా క్లాస్ ఫీ అనుకో నెక్స్ట్ ఇయర్ మనం ఇలాగే ఈ టెర్రస్ పైన కలుద్దాం కానీ ఈ టెర్రస్ పైన కాదు నీకంటూ ఒక ఓన్ ఆఫీస్ ఉండి ఆ టెర్రస్ పైన కలుద్దాం సరేనా